ఈవినింగ్ వెల్కమ్ టు ఏ సిటీ న్యూస్. నేను అలేఖ్య. బుల్టెన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదానికి పాక్ తల్లి లాంటిది. 8వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ నిప్పులు. 2018లో రాష్ట్రంలో జాతీయ క్రీడలు. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. పరిశ్రమల్లో కాలుష్య నివారణ చర్యలు అంతంతే. రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అసంతృప్తి. దేశభక్తి గో సంరక్షణ ముసుగులో దుర్మార్గ చర్యలు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై సిపిఎం మండిపాటు. చైనా ఉత్పత్తులను స్వచ్ఛందంగా బహిష్కరించాలి. జనజాగరణ సమితి పిలుపు. ఇక బుల్టెన్లోకి వెళితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను ఏకాకిని చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటోంది. గోవాలో జరుగుతున్న 8వ శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధాని మోదీ పాక్ తీరును తూర్పారబట్టారు. ఉగ్రవాదానికి పాక్ తల్లి లాంటదని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటినీ పాక్లోని ముష్కర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బ్రిక్స్ దేశాలన్నీ ఉగ్ర భూతానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని కోరారు. తీవ్రవాదులను వారిని సమర్థించే వారిని శిక్షించి తీరాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జాకబ్ జుమా, దక్షిణాఫ్రికా నేత మైకల్ టెమెర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు వెలగపూడి సచివాలయం కార్యాలయాల్లోకి ఆదివారం ప్రవేశించారు. సచివాలయం 2వ బ్లాక్లో కేఈ కృష్ణమూర్తికి, 4వ బ్లాక్లో అచ్చెన్నాయుడులకు కార్యాలయాలు కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2018లో రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరో 3 వారాల్లోగా యువజన విధానాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి 40% నిధులకే కేటాయిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి కంటే యువతకు ఉపాధి కల్పించే అంశంపై దృష్టి సారించామని తెలిపారు. సచివాలయంలో ఇప్పటికే సీఎం సహా 17 మంది మంత్రులు కొలువు తీరారు. నగరంలో స్టీల్ ప్లాంట్ మినహా మిగతా పరిశ్రమలు కాలుష్య నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ రాజ్యసభ చైర్మన్ టి సుబ్బిరామిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతృత్వంలోని పలువురు కమిటీ సభ్యుల బృందం నగరంలోని వివిధ పరిశ్రమలను సందర్శించింది. ఈ సందర్భంగా వారి పరిశీలనలో గుర్తించిన పలు అంశాలను ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. ప్రధానంగా స్టీల్ ప్లాంట్, పోర్టు, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్, డ్రెడ్జింగ్, షిప్పింగ్ కార్పొరేషన్లలో వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమలు తీరును పరిశీలించామన్నారు. వాటిలో స్టీల్ ప్లాంట్ మాత్రమే నిబంధనలకు అనుగుణంగా కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మిగతా పరిశ్రమలు చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. కాలుష్య నివారణకు ఆయా పరిశ్రమలు మరిన్ని చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కమిటీ అగనంపూడి క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించిందని టీఆర్ఎస్ తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ప్రస్తుతానికి స్టీల్కు తగినంత డిమాండ్ లేకపోవడం వలన దేశంలోని స్టీల్ పరిశ్రమలన్నీ నష్టాల బాటలో నడుస్తున్నాయన్నారు. వచ్చే 1-2 సంవత్సరాల్లో మళ్లీ స్టీల్కు డిమాండ్ పెరుగుతుందని, అప్పుడు సంస్థ పురోభివృద్ది చెందుతుందన్నారు. ఈ నెల 13న తిరుపతి నుంచి మొదలుపెట్టిన కమిటీ పర్యటన 17-18 తేదీల్లో లక్నో పర్యటనతో ముగుస్తుందని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు నెక్కంటి భాస్కర్రావు, డాక్టర్ కేశవరావు, శంకర్భాయ్, ముత్తుకురప్పన్, విశ్వజిత్, సంజయ్ సేత్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని పరిశ్రమలు, కొన్ని 100,000 పరిశ్రమలు ఉన్నటువంటి ఒకే ప్రదేశంలో ఇంత క్లోజ్గా ఉన్న దగ్గర ఒక పక్క హెచ్పిసిఎల్, ఎన్టీపీసీ, భారత్ హెవీ ప్లేట్స్, హిందుస్థాన్ జింక్ అఫ్కోర్స్ ఆగిపోయింది అనుకోండి, తర్వాత వైజాగ్ పోర్ట్ ట్రస్టు, ఇవి ఇన్ని హిందుస్థాన్ షిప్ యార్డు, ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఇవన్నీ కలిపి పొల్యూషన్ వద్దన్నా ఎంత జాగ్రత్త పడినా వస్తుంది. అందుచేత దీన్ని ఇంకా కూడా తీవ్రంగా
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంకా ఎక్కువ తీవ్రంగా దీన్ని డీప్గా ఆర్గనైజ్ చేయాలి. ఐజాక్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లాభం లేదు నష్టంలో ఉంది, మరి దాని పరిస్థితి ఏమిటి, దానికి ఎవరు కారణం, మరి మేనేజ్మెంటా ఏమిటి అని చెప్పి. నేను దాదాపుగా 54 సంవత్సరాలు నాకు తెలుసు వ్యాపారం యొక్క బ్యాక్గ్రౌండ్. స్టీల్ అనేది ఎకానమీతో లింక్ ఉంది. ఇప్పుడు ఎకానమీ భూమిలో ఉండి ఇండస్ట్రీస్ కొత్త వస్తుంటే కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తుంటే స్టీల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా స్లంప్ ఉంది, ఇది ఒక ఇండియానే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్, ఇటు జపాన్, చైనా, రష్యా, అమెరికా అన్ని కంట్రీస్లో కూడా స్లంప్, ఇండియన్ ఎకానమీ ఉంది. సో దాంతోపాటు ఆటోమేటిక్గా స్టీల్ కూడా డిమాండ్ పడిపోయింది. కానీ మళ్ళీ పోయిన సంవత్సరం 3% డిమాండ్ పడిపోతే ఈ సంవత్సరం మళ్ళీ ఆ 3% న్యూట్రల్ అయింది. కంపారిటివ్గా ఎకానమీ డెవలప్మెంట్ కోసం అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఎప్పుడైతే ఎకానమీ డెవలప్ అవుద్దో, ఎప్పుడైతే పరిశ్రమలు డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా స్టీల్కి కూడా డిమాండ్ వస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటికి లాభాలు కూడా వస్తాయి. అగనంపూడ్లో క్యాన్సర్ హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. దాదాపుగా 3 సంవత్సరాల క్రితం నేను అప్పుడు పార్లమెంట్ కమిటీ చైర్మన్, సైన్స్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ ఉంటే క్యాన్సర్ హాస్పిటల్కు ఫండింగ్ అటామిక్ ఎనర్జీ మినిస్ట్రీ ఇస్తుందన్నమాట. సో క్యాన్సర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలన్నా, కేరళకి ఇవ్వాలన్నా, కర్ణాటక ఇవ్వాలని అందరూ ప్రయత్నం చేస్తుంటే అప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కూడా ఒప్పించి విశాఖపట్నం తీసుకుని వచ్చాను. అది మనకు పెద్ద వరమైంది. తీసుకొచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవన్నీ ఫార్మాలిటీస్ టైం అవుతుంది కాబట్టి టెంపరరీగా సెంట్రల్ ఎయిర్ కండిషన్ టెంపరరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేశభక్తి గో సంరక్షణ ముసుగులో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, సంఘ్ పరివార్, హిందూ మతోన్మాద సంస్థలు దేశంలో పేచేకిపోతున్నాయని సిపిఎం పార్టీ మండిపడింది. ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో సిపిఎం కార్యాలయాలపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ సిపిఎం నగర శాఖ జగదాంబ కోడెలలో నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆర్ఎస్ఎస్ రక్కసి నమూనా బొమ్మను చీపురు కట్లతో కొట్టి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు విఎస్ పద్మనాభరాజు మాట్లాడుతూ బీజేపీ, దాని అనుబంధ సంఘాలపై విరుచుకుపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగి భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో దళితులు, మైనార్టీలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి మతోన్మాద శక్తులు అణిచివేసేందుకు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాతంత్రవాదులు, వామపక్షాలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు ఆర్కేఎస్వి కుమార్, ఎం సుబ్బారావు, వై రాజు, డి అప్పలరాజు, ఆర్పి రాజు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం, అలాగే ఒరిస్సా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిపిఎం హెడ్ క్వార్టర్స్ ఆఫీసుల మీద ఆర్ఎస్ఎస్ గుండాయిజం అటాక్ చేసింది. ఈ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి దాడులని సిపిఎం తీవ్రంగా ఖండిస్తా ఉంది. మొత్తం ఆర్ఎస్ఎస్ ఈ ఫాసిస్ట్ నిరంకుశ చర్యల్ని ఖండించాలని చెప్పేసి ప్రజాతంత్ర దేశభక్తి యుక్త శక్తులన్నింటినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, సంఘ పరివార శక్తులన్నీ బరి తెగించి ఈరోజు విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతి, విభిన్న భాషలతోటి కూడుకున్నటువంటి భారతదేశంలో ఈ ఐక్యతని చిచ్చుపెట్టే రీతిలో, దేశ సమైక్యతని దెబ్బకొట్టే రీతిలో ఈరోజు మతం పేరుతోటి, కులం పేరుతోటి ఈరోజున మైనార్టీల మీద, దళితులు, బలహీన వర్గాల మీద ఈరోజు ఆర్ఎస్ఎస్, హిందూ రాష్ట్రవాదులు పెద్ద ఎత్తున దాడులకి పూనుకుంటా ఉన్నాయి. ప్రజలు ఏ తిండి తినాలో, ఏ బట్ట కట్టుకోవాలో, ఏ చదువు చదువుకోవాలో, ఏ సంస్కృతి అవలంబించాలి అని చెప్పేసేసేది వీళ్ళు శాసిస్తూ ఉన్నారు. విభిన్న జాతులు కలిగినటువంటి భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఐక్యంగా ఉన్నటువంటి భారతావనిలో ఈరోజు చిచ్చుపెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా దేశభక్తి పేరుతోటి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి నిరంకుశ పొగడలు తప్ప ఇంకోటి కాదు. ఉగ్రవాద పాకిస్తాన్ కు మద్దతిస్తున్న చైనా ఉత్పత్తులను ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని జనజాగరణ సమితి ప్రతినిధి వాసు డిమాండ్ చేశారు. చైనా బాణాసంచాను బహిష్కరించండి నినాదంతో మద్దలపాలెం తెలుగు తల్లి విగ్రహం ఎదుట సమితి సభ్యులు నల్ల బ్యాడ్జులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ దేశంలో 3 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న చైనాకు మన పట్ల కృతజ్ఞత లేకపోవడం శోచనీయమన్నారు. చైనా ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండటం వలన మన దేశంలో 90 లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు.
మన శత్రు దేశానికి ఒత్తాసు పలికే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మనకు అవసరమా అని ప్రశ్నించారు. చైనాకు ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద మార్కెట్. 3 లక్షల కోట్ల రూపాయలు మన దేశం ద్వారా చైనా ఆదాయం పొందుతుంది ప్రతి ఏటా. అయినప్పటికీ చైనా వక్ర బుద్ధి పోనిచ్చుకోకుండా ఒక ఉగ్ర పాకిస్తాన్ కు మద్దతు ఇస్తుంది. కనుక భారతీయులందరూ కూడా విజ్ఞప్తిగా ఆలోచించి ఒక చైనా క్రాకర్స్ విషపూరితమైనటువంటి వాటి వల్ల ప్రమాదాన్ని కూడా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఈ దీపావళికి ప్రతి ఒక్క భారతీయుడు చైనా క్రాకర్స్ కొనకోకుండా బైకాట్ చేయాలి. చైనా క్రాకర్స్ కొనడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి 90 లక్షల మంది కార్మికులకు ఒక ఉపాధి కోల్పోతున్నారు. కనుక ఈ యొక్క చైనా క్రాకర్స్ కొనకోకుండా మన దేశంలో ఉన్నటువంటి చైనా క్రాకర్స్ కొనాలి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న పెద్ద తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం పెద్ద మొత్తంలో రాయితీలు రుణాలు కల్పించాలి. ఈ యొక్క చైనా క్రాకర్స్ వల్ల మన దేశంలో దేశవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల ఆదాయం వస్తుంది. కనుక ఇదే ఆదాయాన్ని మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని టాక్స్ ద్వారా మన దేశానికి డబ్బు లభిస్తుందని జనజాగరణ సమితి అభిప్రాయపడుతుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బాధ్యతతో ఈ యొక్క భారతీయులందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. బుల్టన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. యాప్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మసక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాప్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాప్ ఫైబర్ నెట్ ఫోన్ 0891-4284-000 కు కాల్ చేయండి. బ్యాక్ టు న్యూస్. పోలవరం ఎత్తిపోతల పథకం ద్వారా 30 TMCల నీరు ఉత్తరాంధ్రకు వస్తోందని, దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. గాజువాక వై జంక్షన్ వద్ద బ్రహ్మనాయుడు సామాజిక భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సంకల్ప బలంతో ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, సంఘ ప్రతినిధులు రాజానా వెంకటరావు, నర్వ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పురాతన బౌద్ధరామం తొట్లకొండపై వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ కు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సి ప్రజ్ఞ డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ లైబ్రరీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అమరావతి పేరిట రాజధాని నిర్మాణం చేపట్టి బుద్ధిని వ్యాపార వస్తువుగా ప్రభుత్వం చూడటం శోచనీయమన్నారు.
బుద్ధ సంస్కృతిని కాలరాసే విధానాలను వీడనాడాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తొట్లకొండ పరిసరాల్లో సుమారు 600 ఎకరాల స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రజా ప్రతినిధులు అధికారులే కాలరాస్తుండటం బాధాకరమన్నారు. ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య సంస్కృతి అంటే ఏంటో తెలియజేసింది గౌతమ బుద్ధుడు అని చరిత్ర తెలిసిన మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే అంత మహోన్నతమైనటువంటి బుద్ధుడు పుట్టిన భూమి ఈ భారతదేశము, భారతదేశంలో బౌద్ధానికి ఉన్నటువంటి విశిష్టత దాని గురించి మనకందరికీ కూడా తెలిసినటువంటి సంగతే. అయితే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, బౌద్ధం మీద ఒకనాడు ఎలాంటి కుట్ర జరిగి బౌద్ధాన్ని భారతదేశం నుంచి బయటికి పంపించేశారు, దానిని తిరిగి ఒక ప్రజాస్వామ్య వ్యాధి ఒక ప్రజాస్వామ్యవాది దానిని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చారు ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతటి మహోన్నతమైనటువంటి బౌద్ధాన్ని ఈరోజు కూకటి వేళ్లతో పెకిలించేటువంటి ప్రయత్నాలు మత ఛాందస్వాదులు చేస్తూ ఉన్నారు, అది మనందరికీ కనిపిస్తూనే ఉంది, దేశమంతటా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు తొట్లకొండలో మనం చూస్తే కాపులుప్పాడ విలేజ్ ఆ గ్రామంలో 314 సర్వే ప్రకారము తొట్లకొండ నుంచి 600 ఎకరాల స్థలాన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఏరియా కింద ప్రభుత్వం ప్రకటించి ఉన్నది. ఆ ప్రాంతాన్ని ఒక ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళకి, ఒక కల్చరల్ క్లబ్కి ఈరోజు లీజ్కి ఇచ్చారు అని అంటే చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం. అంటే ప్రభుత్వ జీవోల్ని ఒక పక్క కాలరాసేసి ప్రభుత్వాధికారులే మంత్రులే ఈ విధంగా చేస్తుంటే ఆ బౌద్ధ ధమ్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈ తక్షణం కనుక దీన్ని వెళ్ళు వెనక్కి వాపస్ తీసుకోకపోతే వాళ్ళకి ప్రకటించి ఉన్నారు స్థలాన్ని ఆ మా వాళ్ళకి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి, దాన్ని కనుక వాళ్ళు వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత మేము తీవ్రంగా తీసుకొని ముందుకు తీసుకువెళ్తాము, హెచ్చరిస్తూ ఉన్నాము ఈరోజు ప్రభుత్వాన్ని. ఈ ఉద్యమంలో అందరినీ కలుపుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ప్రసాద్ చెప్పారు. గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా ఉన్న విద్యుత్ భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వాటిలో కొన్నింటిని పరిష్కరించగా మరికొన్ని పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి దుర్గాప్రసాద్, డిస్కమ్ కార్యదర్శి బివిఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం మరి తమిళనాడు విద్యుత్ కార్మిక సంఘం నూతన భవనం ఓపెనింగ్ సెరమనీగా వచ్చాం. వివిధ విషయాల మీద, కార్మిక సమస్యల మీద మరి డిస్కస్ చేయడం జరిగింది. తమిళనాడు విద్యుత్ కార్మిక సంఘం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, వారి యొక్క ఇన్స్ట్రక్షన్తో మేము తమిళనాడు ఉద్యోగాలు బలోపేతం చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ సమస్య, మరి వర్కర్ యొక్క సమస్యలను మరి డిస్కస్ చేయడం జరిగింది. మరి కాంట్రాక్ట్ లేబర్లకు ఒకవేళ డిపార్ట్మెంటేషన్లో చనిపోతే వారికి 10 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. మరి వారేమో 4 లక్షలు శాంక్షన్ చేశారు, త్వరలో ఆర్డర్స్ ఇస్తారు. తర్వాత అదే గ్రూప్ ఇన్సూరెన్స్ కింద 10 లక్షలు ఇవ్వాలన్నాం, దానికి ఒప్పుకున్నారు. అదే మరి ఏమన్నా ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే 50,000 రీఎంబర్స్మెంట్ ఇవ్వమన్నాం, దానికి ఒప్పుకున్నారు. చేయాలని అబ్జర్వ్ చేయాలని చెప్పి అడిగాం, దాన్ని ఒకరోజు మీటింగ్ పెట్టేసి చర్చిస్తామన్నారు. తమిళనాడు విద్యుత్ కార్మిక సంఘం ముందుండి మరి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించడం మరి అది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మరి కొంతమంది మణికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు, శాలరీస్ రావు అని. కొత్త శాలరీస్ 2018లో పిఆర్ఎస్ ఉంది, రాదని చెప్పనున్నారు. అది అవాస్తవం. అది ఎందుకంటే ఇన్నేళ్ళు మేము 28-29 ఇయర్స్ సర్వీస్ నుంచి అదే మాట చెప్తున్నారు, కానీ అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తున్నారు. దానివల్ల ఎటువంటి కార్మికునికి అన్యాయం జరగదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రామిస్ చేశారు, ఇది ఓఎన్జీసీ స్కేల్ కానీ ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి బాగా పనిచేయండి. ప్రపంచ ఆహార భద్రత ఆవశ్యకతను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార వ్యవసాయ స్థాపనకు గుర్తుగా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన పర్యావరణ మార్గదర్శి వైశాఖి సంస్థ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. మన ఇంటి పంటే మనకు ఆరోగ్యకరం నినాదంతో కూరగాయల తోట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించింది. ఇంటి వద్దే దేశీయ సాంప్రదాయ విత్తనాలతో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే విధానాన్ని నగరమంతా ప్రచారం చేయనున్నారు.
ఈ మేరకు ఈ నెల 23న ఆంధ్ర యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం సమీపంలోని ఓల్డ్ ఎస్బీఐ భవనం వద్ద శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రీన్ ఫేస్ సంస్థ వ్యవస్థాపకురాలు రత్నలత తెలిపారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈరోజు పర్యావరణ మార్గదర్శి వైశాఖి అనే ఒక సంస్థ విజయ్ కుమార్ గారి ద్వారా స్థాపింపబడింది. దానికి గాను నన్ను ఇన్వైట్ చేశారు. సో ఈరోజు ఏంటంటే ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా. ఇది ఆహార దినోత్సవం సందర్భంగా మన ఇంటి వద్దనే పంటను ఎలాగ పండించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక వర్క్షాప్ 23వ తారీఖున ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహింపబడుతుంది. దీనికి గాను ప్రముఖుల చేత సలహాలు సూచనలు ఇవ్వబడతాయి. అంటే మన ఇంటి వద్దనే మనకున్న ఖాళీ స్పేస్లో ఎలాగ మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పంటలు ఎలా పండించుకోగలము, రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రీయ పద్ధతుల ద్వారా ఎలా పండించుకోవాలనే సూచనల్ని సలహాలని ఇవ్వబడడం జరుగుతుంది ఈ వర్క్షాప్లో. ఇది 23వ తారీఖున. సో దీనికి గాను అందరూ విచ్చేసి ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ యొక్క విషయాన్ని అందరు నలుగురితో షేర్ చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, దీనివల్ల ప్రాణాంతకమైన వ్యాధులు అవి కొంచెం తగ్గించుకోగలుగుతామని, ఏదైతే రసాయనిక ఎరువుల వల్ల డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పబడుతున్నారో ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల అవి తగ్గించుకోవడం వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతామని, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఒక మంచి మార్గం భవిష్యత్తు చూపించగలుగుతామని ఆశిస్తూ ఈ వర్క్షాప్స్ నిర్వహించడం జరుగుతుంది. సో దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యాన సిరిపురం బిల్డర్స్ అసోసియేషన్ హాల్లో విశాఖలో పరిశ్రమల కాలుష్యం పారిశ్రామిక ప్రమాదాలపై సదస్సు జరిగింది. వేదిక జిల్లా శాఖ అధ్యక్షులు ఎం శరత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోర్టు రిటైర్డ్ ఉద్యోగి ఆలీఖాన్ మాట్లాడారు. పోర్టుతో పాటు పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల విశాఖ కాలుష్య కారసంగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వన్ టౌన్, జ్ఞానాపురం ప్రాంతాలకే పరిమితమైన కాలుష్యం నేడు నగరం మొత్తానికి విస్తరించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు మొద్దునిద్ర వీడి కాలుష్యానికి అడ్డుకట్ట వేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. And the government has said that everybody will be killed. Today I am telling you it is going to happen. It is going to happen. That I have said. The present chairman, Mr. Kishore Babu, he has taken a step. But the government has reported that 1600 girl students are studying over there. Train. We do not feel the pinch of the dust so much. Our dust runs the money can be it will probably వరల్డ్ అనిస్థేషియా డే సందర్భంగా ఫిషింగ్ హార్బర్ సమీపంలోని మత్స్య పారిశ్రామిక సామాజిక భవనంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జీవీఎంసీ 21 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు అనస్థేషియాలజీ అకాడమిక్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో పరిసర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులకు ఆరోగ్య తనిఖీలు చేపట్టి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. గణేష్ కుమార్ గారు వచ్చి ఈ మెడికల్ క్యాంప్ని ఓపెన్ చేసి వెళ్ళారు. ఇక్కడ మేము ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని అనస్థీషియా విశాఖపట్నం సిటీ బ్రాంచ్ వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మోర్ దాన్ ఒక 400-500 పేషెంట్స్ వస్తారని, వాళ్ళకి ఫ్రీగా మెడికల్ డ్రగ్స్, ఉచిత బ్లడ్ టెస్టులు, రక్త పరీక్షలు చేసి షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళని వచ్చిన వారికి తర్వాత తదుపరి ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళని కేజీహెచ్కి పంపిస్తానికి ఇక్కడ ముందు స్క్రీనింగ్ చేస్తున్నామండి. ఇక్కడ చిన్న చిన్న దెబ్బలంటూ కూడా ఇక్కడే మందులు ఇస్తాం. పంజాబ్ అమృత్సర్లోని ఇటీవల అంతర్జాతీయ కరాటే పోటీలు జరిగాయి. ఇందులో నగరానికి చెందిన ఐరన్ మంకీ కరాటే అసోసియేషన్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. 25 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీల్లో తలపడగా 20 మంది విద్యార్థులు పతకాలు సాధించారు. వీరిని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర సాధన ద్వారానే క్రీడాకారులు రాణించగలుగుతారని తెలిపారు. 1-2 పతకాలు సాధించి వాటిని షోకేసులో పెట్టి చూసి మురిసిపోయేవారు ఎన్నటికీ క్రీడల్లో ఎదగలేరని అన్నారు.
బాక్సింగ్ సాధన వల్లే తాను ఎయిర్ ఫోర్స్ అధికారిగాను ఎదగగలిగానని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నానన్నారు. ఐరన్ మంకీ కరాటే అసోసియేషన్ కార్యదర్శి ఎం సుందరం మాట్లాడుతూ, పంజాబ్ అమృత్సర్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో 7 దేశాలు పాల్గొనగా అందులో తమ అసోసియేషన్ విద్యార్థులు స్వర్ణ, రజిత, కాంస్య పతకాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ నాగేంద్ర, ఐరన్ మంకీ కరాటే అసోసియేషన్ ప్రతినిధి చిన్న తదితరులు పాల్గొన్నారు. మరిన్ని మెడల్స్ తీసుకొని రావాలని చెప్పేసి సుందరం గారికి విషయం ఆల్ ద బెస్ట్. మెయిన్లీ ఆల్ ద స్టూడెంట్స్, మీ అందరికి కూడా నా విషయం తెలియజేస్తున్నాను. నాకు ఆశ్చర్యం ఉంది ఏంటంటే, యు ఆర్ డామినేటెడ్ యూపీ ఆల్సో దెన్ బికాస్ సో మెనీ ఇక్కడ కరాటే వాళ్ళు వచ్చారు, నియర్ అబౌట్ 400 మెంబర్స్, 426. సో ఇఫ్ యూ టేక్ ది పర్సంటేజ్ మందే అయ్యేసి అనుకుంటాను. మంది ఏంటంటే అకేషనల్ గా తీసుకుంటారు, అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తీసుకుంటారు, ఒక మెడల్ రెండు మెడల్ తీసుకుంటారు, షోకేసులు పెడతారు, దాన్ని చూసి ఆనందపడిపోయి ఇంకా ఆపేస్తారు అనమాట. అలా కాకూడదు. స్పోర్ట్స్ ఎప్పుడు కూడా మనతో రావాలి. అలాగే అబోవాలి అంటే, మెనీ యూత్ నౌ ది గాట్ అట్రాక్టెడ్ స్పోర్ట్స్ అంటే ఇప్పుడు అందరికి ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. బికాస్ ఆఫ్ ద బాక్సింగ్ ఓన్లీ టుడే ఐ బికెమ్ పొలిటీషియన్ ఆల్సో. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ నేచర్ లా ఉంటుంది అనమాట. అంటే నేచర్ ఎలాగైతే మనకి తెలియకంట ఆ కెలామిటీ సృష్టిస్తుందో, అలాగ మీకు అంత ఆ ప్రాక్టీస్ కానీ వచ్చిందంటే యూ ఆల్సో కెన్ బి ఒక సునామీ లాగా, ఒక హుడూడ్ లాగా ఉంటాం అన్నమాట. మేము 25 మంది టీం వెళ్ళాం సార్ ఇక్కడ నుంచి పంజాబ్లో అమృత్సర్ బాతల్లో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి. సుమారు 826 మంది పార్టిసిపేట్ చేశారు మొత్తంగా అక్కడ. అందులో యూపీ నుంచి 415 మంది, అస్సాం నుంచి 200 మంది వచ్చారు. మిగతా 7 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు అన్నట్టు. అందులోనే శ్రీలంక ఒకటి, పాకిస్తాన్, శ్రీలంక వచ్చారు సార్, పాకిస్తాన్, అమెరికా, ఇంకా కెనడా, ఇంక 3 కంట్రీస్ వచ్చాయి. అందులో మాకు మాత్రం 218 పాయింట్లతో మాకు థర్డ్ ప్లేస్ కింద డిక్లేర్ చేశారన్నమాట. ఫస్ట్ ప్లేస్ యూపీని, సెకండ్ ప్లేస్ నుంచి అస్సాంకి వచ్చాయన్నమాట. మా పిల్లలందులోనే 25 మంది పార్టిసిపేషన్, 20 మందికి మాత్రం మెడల్స్ వచ్చాయి. 5 గోల్డ్, 6 సిల్వర్, 16 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఆంధ్ర యూనివర్సిటీ జిమ్నాజియం గ్రౌండ్ లో తైక్వాండో నేషనల్ రిఫరీస్ కు 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు ముగిశాయి. విశాఖ జిల్లా తైక్వాండో అసోసియేషన్, న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్లు సంయుక్తంగా ఈ తరగతులను నిర్వహించాయి. తరగతుల ముగింపు కార్యక్రమానికి న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అచ్యుతరెడ్డి మాట్లాడారు. నేషనల్ రిఫరీస్ మరిన్ని మెళకువలు తెలుసుకునేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. కార్యక్రమంలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు కోదండరామయ్య, జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ రోగ్రిట్స్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ స్థాయిలో ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్ లో ఏకైక గేమ్గా ఇప్పటివరకు నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి ఏంటంటే, ఒక మంచి ఉన్నతమైనటువంటి క్రీడాకారులు తయారు చేయాలి. ఆ క్రీడాకారులు మంచిగా తయారవ్వాలంటే న్యాయ నిర్ణయాలు సరిగా ఉండాలి అనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రం మనం సపరేట్ అయిన తర్వాత మన 13 జిల్లాల సభ్యులందరినీ కూడా మనం గ్యాదర్ చేసి వారి ద్వారా ప్రతి జిల్లా నుంచి కూడా అందరూ కూడా మినిమం 10 మంది పాల్గొనేటట్టు మనం చేయాలని చెప్పేసరి మనం నిర్ణయించిన తర్వాత అన్ని జిల్లాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి ఈరోజు సుమారుగా 150 మంది వరకు ఈరోజు రెఫరీస్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి 150 మంది రెఫరీస్ ఈరోజు తయారవుతున్నారు. వారిలో ప్రత్యేకంగా ఈరోజు మన ఈ సెమినార్లో సుమారుగా 20 మంది అమ్మాయిలు కూడా వచ్చి రిఫరీగా శిక్షణ పొందడం చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే మనకి రిఫరీ తైకోండో ఛాంపియన్షిప్ లో బాయ్స్ సపరేట్ ఈవెంట్ ఉంది, గర్ల్స్ సపరేట్ ఈవెంట్ ఉంది. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉగ్రవాదానికి పాక్ తల్లి లాంటిది, 8వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ నిప్పులు. 2018లో రాష్ట్రంలో జాతీయ క్రీడలు, మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. పరిశ్రమల్లో కాలుష్య నివారణ చర్యలు అంతంతే, రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అసంతృప్తి. దేశభక్తి గో సంరక్షణ ముసుగులో దుర్మార్గ చర్యలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై సిపిఎం మండిపాటు. చైనా ఉత్పత్తులను స్వచ్ఛందంగా బహిష్కరించాలి, జనజాగరణ సమితి పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.